రాయ్ దుర్మార్గుడా, ఆటల నడ్డు పెట్టుకుని బెట్టింగ్ లాటాడి ఎంతో మంది జీవితాలతో ఆటలాడుకున్నావురా. నీలా వాళ్లలా జీవితాలతో ఆటలాడుకునే వాళ్ళంతా జైల్లో కూర్చుని పులి మేక ఆడుకుంటారురా. గుర్తుంచుకోండి. గీత, కాల్ ద పోలీస్. మూడేళ్లలో తమ్ముడు తిరిగి వచ్చేస్తాడమ్మా, కొత్త జీవితం స్టార్ట్ చేస్తాడు. నువ్వేం బాధపడొద్దమ్మా. నాకెందుకురా బాధ? దేవుడు నాకు కొడుకుని దూరం చేసిన ఇంకో కొడుకునిచ్చాడు. అది ఎలాంటి వాణ్ణి? గోల్డ్ని. నా గోల్డ్ చైన్ పోయింది. ఒరే రంగా, ఒరే బంగారే. బంగారే, మంత్రి పిల్లకి కలిసాంరా. సరే కానీ గొలుసేదిరా. ఏ గొలుసు బంగారే? అర్థమైంది. మంచి ఆకలి మీద ఉన్నావు. మామూలుగా కాదు, అసలు రిటర్న్ లో మంచి. డోంట్ వరీ, నా ఫామ్ హౌస్ లో అతిథి మర్యాదలకు లోటు ఉండు. ఓకే రే, భాగ్యలక్ష్మిని అడిగేరా, మేము షేర్ చేసుకుంటాం. ఇంకెక్కడ భాగ్యలక్ష్మి సార్, రాత్రి మీరు మందేసి ఫినిష్ చేశారు, నాకు కూడా వదలలేదు. పోనీ శశికళను ట్రై చేయరా, మేము షేర్ చేసుకుంటాం. భాగ్యలక్ష్మి మ్యాటర్ శశికళకు తెలిసినట్టుంది సార, పొద్దున్న నుంచి తప్పించుకొని తిరుగుతోంది. తప్పించుకుంటే వదిలేస్తామండి. దాన్ని ఎంట పడి పట్టుకొని పారిపోతుంటే పట్టుకురా మీటర్ అప్పాపాత్ కూడా. లేకపోతే ఓ ఎగేసుకుని వచ్చేసి మందులో మంచిగా అంటే. రే నీచ కీచక, ఈ ఫామ్ హౌస్ లో జరుగుతున్న పాపాలు బయట ప్రపంచానికి తెలుసా? ఎందుకు తెలియదు? లాస్ట్ సాటర్డే లోకల్ ఎమ్మెల్యే నేను చార్జీలను సేవ్ చేసుకుంటే పాలిటిక్స్ మాడుకున్నాం. మాట్లాడుతున్నాడే, నువ్వు వెళ్ళే శశికళ ట్రై చేయరా. శశికళ దొరకదు కానివ్వండి, ఒక ఐడియా. సుబ్రహ్మణ్యం రెడీగా ఉన్నాడు, బాగా కండపట్టి పుష్టిగా వయసు మీద ఉన్నాడు. అయితే ఇంకే ఓ పని మీద ఉండు, మీతో షేర్ చేసుకుంటాం. అంటే మీకు ఆ లింగ భేదాలు? నాకు బ్లండర్ పడిందంటే జెండర్ తో పని లేదు.